ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః, ఓం శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః, ఓం గణానాంత్వా గణపతిగం అవామహే కవిం కవేనాపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వత ఆన శృణ్వన్నోతభిస్సీదసాదనగం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. హరి ఓం. శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, వారాలు 7, తిథులు 15, నక్షత్రాలు 27, రాసులు 12, లగ్నాలు 12, మహర్దశలు 9, అలాగనే షడ్రుచుల సమ్మేళనమే 6 ఋతువులతో కూడుకున్నటువంటి తీపి, కారం, పులుపు, చేదు, వగరు అనేటువంటిది ఎలా ఉంటుందో మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు ఎప్పుడు ఉంటాయి. ఎవరి జీవితంలో కూడా ఎప్పుడు కూడా పూర్ణిమ శాశ్వతం కాదు, అమావాస్య అనేటువంటిది ఎప్పుడు అడ్డంకి కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ 360 రోజులు ఈ క్రోధినామ సంవత్సరంలో 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉండగా వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరం కావడం వలన అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలని విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సేవారంగ కార్యక్రమాల్లో అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటూ ఈ సంవత్సరంలో అందరికీ తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్టా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరు ఈ సంవత్సరం ఆదాయ వ్యయాన్ని మనం పరిశీలించినట్లయితే ఆదాయం 14, వ్యయం 14. అంటే ఎంతైతే అవసరాలు ఉన్నాయో అంతే ధనం వీళ్ళు సంపాదించబోతున్నారు. శ్రమకు తగ్గ ఫలితం వీరు సొంతం కాబోతుంది. స్థిరాస్తులు, చరాస్తులు వీరు సొంతం కాబోతున్నాయి. అలాగే రాజ్యపూజ్య మారు అవమానం 1. రాజకీయాల్లో రాణించాలి అనుకుంటున్న వారందరికీ కూడా చాలా మంచి కాలము అని చెప్పి మీరు గమనించగలగాలి. అలాగే మనం కందాయ ఫలితాన్ని బాగా గమనించినట్లయితే ఒక శతభిష నక్షత్ర జాతకులకు మధ్యసున్న కారణం వలన మనోవేదన, ఆత్మ క్షోభ, ఎవరు చెప్పుకోలేనటువంటి బాధలు వీరికి ఎక్కువ అవుతాయని చెప్పి గమనించాలి. ఈ సంవత్సరము మంత్రివర్యులు శని భగవానుడే అవ్వడం వలన నిత్యము ప్రపంచంలో కరువులు, కాటకాలు, ఇబ్బందులు, ప్రమాదాలు, జలగండాలు, అగ్ని ప్రమాదాలు అనేకంగా పొంచి ఉన్నాయి. కనుక కుంభరాశి యొక్క అధిపతి శనేశ్వర స్వామి వారు 30 సంవత్సరాల తర్వాత తన సొంత ఇంట్లో ఉండగా వచ్చినటువంటి ఈ యొక్క సంవత్సరం అవ్వడం వలన నిత్యము ఆధ్యాత్మిక చింతన, ధర్మ మార్గంగా ఉండడం, గోవులకు, పక్షులకు దానం చేయడము, మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య పూర్ణిమ తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, ధర్మంగా ఉండడం వలన వీటన్నిటినీ అధిగమించే ప్రయత్నం అవుతుంది. కనుక స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క స్మరణ, స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క కూష్మాండ దీపము, స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి ఆనంద దీపము, స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క ముగ్గును ఇంటి ముందర పెట్టుకోవడం వలన మీరు ఐశ్వర్యం ఆకర్షించడం, దరిద్రం పారదోలడం, ఆనందం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, సినిమాలు, యూట్యూబ్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు నడిపించే వారందరికీ, సాంస్కృతిక కార్యక్రమాల వారికి, వ్యవసాయ సోదరీమణులకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. ఈ తెలుగు ఉగాది పండుగ ఈ సంవత్సరం మొత్తాన్ని బాగా మనం పరిశీలించినట్లయితే గ్రహ గమనాల్లో పెద్దగా మార్పులు లేవు. గురు భగవానుడు ఒక్కడే మేషరాశుల నుంచి వృషభ రాశులకి సంచార స్థితి ఉంది. కనుక వీలైనంత వరకు ధర్మము, ఆధ్యాత్మికత, నిత్యము ఆరోగ్యము సంపూర్ణమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తిగత జాతకంలో మీరు అందరిపైనను గ్రహ గమనాల పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక సూర్యోదయపు మునుపురమే లేవడము, పచ్చటి పైరు పొలాలలో సంచారము చేయడము, ఆకులతో కూడుకున్న జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించగలగాలి. ఈ సంవత్సరము ఏప్రిల్ 1 నుండి ఆగస్టు 8వ తారీఖు వరకు అనగా 100 రోజులు దర్దాపు వివాహాది శుభ కార్యక్రమ ముహూర్తాలు లేవని చెప్పి ముందస్తుగా గమనించగలగాలి. కనుక ఈ సంవత్సరం అంతనూ కూడా మనం అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరవ స్వామి వారు ఉంటారు కనుక ఆ కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కాళభైరవ స్వామి యొక్క కూష్మాండ దీపము, కాళభైరవ హోమము, కాళభైరవ రక్షణ కంకణాన్ని మనం ధరించగలిగినట్లయితే ఈ సంవత్సరాంతము కుజుడి యొక్క ప్రభావము, శని భగవానుడి యొక్క ప్రభావము తీక్షణ తగ్గి వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మనం అనుకుంటున్న విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత కాలమాన ప్రకారం ఎలా ఉన్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని, భూత, భవిష్యత్, వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగా మీ యొక్క కలిగినటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఆధ్యాత్మికంగా జన్మనామము ఏం పెట్టాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆధ్యాత్మికమైన మంచి పేర్లను మన యొక్క దేవాలయంలో మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా సంబంధం ముడిపడడం లేదా, ఎందుకు పడట్లేదో మనకు తెలియజేయడం జరుగుతుంది. వచ్చే వధువు కానీ వరుడు యొక్క జాతకంలో గణాలు, గుణాలు, జాతకము, సంతానము, విదేశానము, యోగాలు ఎలా ఉన్నాయి, దోషాలు ఏమన్నా ఉన్నాయో కూడా వివాహ జాతక పరిశీలన, వివాహానికి సంబంధించినటువంటి సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే గతంలో వివాహమైనటువంటి దంపతులు తరచుగా గొడవ పడడం కానీ, నిత్యం అనేక రకాల ఇబ్బందులతో పడడం కానీ, విడిపోవడం కానీ, అలాగే పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లో విడాకులకు తీసుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఒక చిన్న ఆధ్యాత్మిక సలహా ఏమిటయ్యానగా మీ యొక్క పేరులో కానీ మీ జాతకంలో కానీ స్వల్పమైన మార్పులు చేయడం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో అలాంటి కలిసి ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే చాలామందికి కాళభైరవ మంత్ర సాధన ఎలా చేయాలి, మంత్రాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా మనము ముందుకు తీసుకెళ్లాలో మన యొక్క దేవాలయంలో మీకు మంత్ర ఉపదేశం చేయడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక ఈ క్రోధినామ సంవత్సరంలో అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం.